వందనాలు రో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రో మా కూనలు ఇంటి ముంగటి పెరడులోన మకసేలై మేము ఉడుతాం ఒంటి కాలు మీద నిలిసి కొడుకునిమ్మని తపంబడుతాం మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో బిడ్డలవుతారా మా కూనలు కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం ఎవరొస్తారో చెప్పుమాని ఎదిరి చూస్తూ కూర్చుంటాం మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీసిపోతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దండి చేతుల లేదాని తమ్ము నీకు ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే ఏది వద్దని జిద్దు చేస్తిరి అలిగి అన్నము తినకపోతిరి తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పాల పెట్టే చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబిగాకై కలిసిపోతారా మా కూనలు నీకు వందనాలు వందనాలన్ను నరసింగరావు నీ తోడబుట్టిన తమ్మిని వందనం నరసింగరావు నీ అక్క జల్లెల వందనాలు రో మా అన్న నీకు మా ఊరు పల్లెల వందనాలు రో మా అన్న నీకు జోహార్లు నరసింహరావు అన్నకు. మేము మా మా ఐదుగురం అంటే ముగ్గురు అక్కలు సరస్వతి బాయ్ ఔరంగాబాద్ ఇచ్చారు, శాంతాబాయ్ అల్లు సికింద్రాబాద్కి ఇచ్చారు, బాలమణి బాయ్ మేడ్చారు. తర్వాత మేమిద్దరం అన్నదమ్ములం, నరసింహరావు గుమ్మడి నరసింహరావు గుమ్మడి విఠలరావు. ఈ గుమ్మడి విఠలరావు అంటే మా అన్న నాయనంపేట నాందేడు ఎక్కడికి చదువుతుండే, నేను స్కూల్ పోయినాక మా అమ్మ ఏం పేరు రా అంటే గుమ్మడి విఠలరావు అని చెప్పిందట. నీకెందుకు రా మాలమాదిగోనికి రావని అడు కొట్టేసి అది లేదు, అందుకొచ్చి ఇప్పుడు గుమ్మడి నరసింహరావు గుమ్మడి విఠలరావు. నేను నిన్న అక్కడ హాస్పిటల్లో కూడా అంటే అరే ఏందన్నా మీ అన్న పేరు గుమ్మడి నరసింహరావు ఉంది, నీ పేరు గుమ్మడి విఠలరావు అంటే మా అన్నది కొట్టేయాలి. కాబట్టి ఐదుగురం, ఈ ఐదుగురు రెండు రెక్కల మీద బతికేటటువంటి కుటుంబం. నేను హెచ్ఎస్సీ వరకు చదువుకున్నా, ఆయన 9th 8th క్లాస్ వదిలిపెట్టి క్లీనర్గా డ్రైవర్గా రైల్వేలో ఆఖరుకు టాటా కంపెనీలో పనిచేస్తూ బతికాడు. దట్ ఈజ్ హిజ్ లైఫ్ చివరి వరకు. ఆయనకు ఆయన తమ్ముడు అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఓ పెద్ద నక్సలైటు నాయకుడు అది ఇదని. కాబట్టి ఏమి ఆశించని అన్న అంటే ఏదైనా ఆశించాలి కదా, నిన్న కూడా ఏమైనా అడగాలి కదా. ఆయన తెలుసు ఈయన ప్రజల కోసం జీవిస్తూ ఉండాలి, కాబట్టి అలా జీవించినట్టు ఈ గ్రామంలో ఈ కుటుంబంలో పుట్టాం. మా కుటుంబం ఎప్పుడైనా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఇటు మామలు కానీ బెస్తలు కానీ అటు చాకల మామలు కానీ ఇటు ఏర్పుల మా అక్క వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ మొత్తం ఈ ఊరంతా కూడా వీళ్ళందరితో మేము చాలా క్లోజ్గా ఉండే, చాలా ప్రేమ ఉండే. అందుకే మా ఒక్క కుటుంబం నాకు అందరు మామలే ఇక్కడ, ఎందుకంటే ఆడపిల్లల ఇక్కడికి వచ్చినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.